రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావు పేటలో కలుషిత నీరు కలకలం రేపుతోంది. కలుషిత నీటి బారిన పడి ఇద్దరు మృతి చెందగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మహేష్ ఇక సోయమ్మలుగా గ్రామస్తులు తెలిపారు. 3 రోజుల్లోనే 50 మందికి పైగా అస్వస్థకు లోనయ్యారు. మిషన్ భగీరథ నీరు సరఫరా సక్రమంగా లేకపోవడంతో బావి నీటిని తాగిన 2 బీసీ కాలనీల ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు బావి వద్ద పరిశీలించి నీటి నమూనాను ల్యాబ్కు పంపించారు. ఇక విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆ బావిని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితి అడిగి ఘటనపై ఆరా తీశారు. ప్రజలు ప్రమాదాల బారి పడుతున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. గత 3 రోజుల నుంచి మా ఊర్లో కలుషిత వాటర్ ప్రాబ్లం అవుతుంది. చాలా మంది అస్వస్థతకు గురైపోయారు. సమస్య ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఒక అబ్బాయి చనిపోయాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని చనిపోయాడు. వాంతులు విరేచనాలు జరుగుతున్నాయి ఘోరంగా. చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు కూడా ఈరోజు ఆల్రెడీ నైట్ ఒక ఆమె చనిపోయింది, పెద్ద మనిషి. చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడక్కడ హాస్పిటల్లో ఇప్పుడు కేర్ హాస్పిటల్ ఆల్రెడీ 3 ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ చిన్నపిల్ల హాస్పిటల్లో ఒక పాప ఉంది, మా పాపనే ఉంది. అక్కడ వాళ్ళ ఆరోగ్యం క్షీణించి సంగారెడ్డి హాస్పిటల్ కూడా ఇంతమంది వెళ్ళిపోయారు ఆల్రెడీ. సో అక్కడక్కడ దసరా పండుగ చేసుకో లేకుండా ప్రతి ఇంట్లో ఒక రమ్మారమ్మిగా ఒకరు లేదా ఇద్దరు ఖచ్చితంగా ఈ బారిన పడ్డరు. ఆల్రెడీ వామిటింగ్ అవుతా ఉంది, ఖచ్చితంగా మోషన్స్ అవుతా ఉన్నాయి. వాళ్ళవి చాలా ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి అధికారులు తక్షణమే స్పందించండి సార్. గత 3 రోజుల నుంచి